హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఇస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మచ్. ఈ గూడ చుట్టూ ఉన్న ఊళ్ళో నీరు కట్టాలి. బిడ్డ రా బిడ్డ, ఎందుకు ఇక రా బిడ్డ వచ్చినా చెప్తాయి కదా నీ బాగుంటాడు. బాపు అక్క ఆగురా చెప్పు కొద్దిగా. ఎవరో కాదు బిడ్డ. బాపు నువ్వు ఎందుకు ఇచ్చినవే అంటే బాబుని పిత్తురాలు పిలిచినావు బాబు. మరి బిడ్డ ఎవరో కాదు. అదిగో ఇక్కడ కాదు అక్కడ కాదు, అత్తాపురి పట్టణం నుండి వాడు గోవర్ధన మహారాజు బుల్లగాడు మంచి ఎట్లుండాల బిడ్డ? బుల్లగాడు మంచి కుటీ ఎట్లుండాల బిడ్డ? చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ఎక్కడ ఉంటే చేసుకోలేదు అని చెప్పు చూడు. నువ్వు పనికి రావు అదపేదని బిడ్డ ఒక్క మాట బా 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 బా. మరి ఇదిగో ఈయనగా బిడ్డ ఏ ఊరు? ఏ ఊరు కాదు, ఏ ఊరు అను బిడ్డ? మీ 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 ఎల్లకొల్ల వచ్చినాడు. ఎక్కడికి వెళ్ళొచ్చినావాడు? మీ బాగుంటాను. ఎక్కడ చచ్చేవారో మూడు మూడు బొక్కలు వచ్చిందా చెప్పాలక? మొగలు డాడీ ఏ అసలే బాధపడకు. గుంపులో గుడెపోలు మీరు కూడా ఎందుకు బాధపడతారు? ఇట్లా ఒక ఫోటో దిగిన అనుకో, కొత్త బిల్డింగ్ కడతారు కదా, ఇట్లా కొట్టుకొని ఒక ఫోటో కొట్టుకొని దానికి ఎక్కినాక మీకు జిట్టేదాక దబ్బన తోట మొత్తం తోటల పురుగు దాకా ఇట్లా పెట్టినకు ఏ పురుగు దాకా ఎందుకు బాధపడతాం? ఇట్లా పట్టుకొని నెలకు ఒకసారి పింఛన్ వచ్చింది అనుకో, నెలకు నా 6,000 పింఛన్ అచ్చుడేసి రేవంత్ రెడ్డి ఇట్లా సంతకం పెట్టాడు ఇట్లా. మరి పొలాన్ని పోటీ కదా అప్పుడు అనుకుంటున్నా వచ్చిన మట్టవాడు బ్రాహ్మణయ్య. మరి రెండో సంబంధం అంటే అన్నమే నాటి వచ్చిందా ఇచ్చేదా కానీ అగో అప్పుడు వచ్చిన భద్రుడు బ్రాహ్మణ్ అన్నారు, అయ్యా మా ఊరు నుంచి పిల్లగాడు రాడు, పిల్లగాని తల్లి అని రారు, చుట్టాలు బాంధువులు ఎవరు రారయ్యా, కత్తి కంకణ కట్టి బాలక బాజం కట్టి కళ్యాణం చేస్తే తీసుకుపోతాం అన్నారు. కంకణ కట్టి బాలక బాజం కట్టి కళ్యాణం చేసి
అత్యధికం పడతా బాబు. ఇదే నా మొగలు, ఇది నా మొగలు లెక్క లేదు. ఎత్తున్నది పార్వతి రాయసిన బుచ్చ లెక్కలు. అదే పని చేయి బిడ్డ. బాపు నేను మా అత్తారింటి పోతాను. నువ్వు బాబు నేను మా అత్తారింటి పోయి మా అత్తగారి పత్తి వలిగిందట. అత్తగారు పత్తి వలిగిందట ఎరుక రావాలి అట్లా. మా అత్తగారు సీన్ నాటి ఎత్తాలట. మేల్ మేల్ ఫీమేల్ అది 72,000 డెబ్బై 2,000 తులవాడ్డా వాళ్ళు. మా బిడ్డ చెప్తా నేను, ఆ బిడ్డ అంటే బిడ్డ నా బాపాను ఊటు అంతా బాబు. ఎప్పుడత్తారే మీరు? ఎప్పుడత్తారు? నువ్వేనా చెల్లుండి వస్తాం. అద్దు దసరా పండుగ రాకుల్లి, అయ్యో దీపావళి పండుగ రాకుల్లి, సంక్రాంతి పండుగ రాకుల్లి, ఉగాది పండుగ రాకుల్లి. మరి ఎప్పుడు రావాలి? నేను వేయినాక మా తారెడ్డి వేయినాక నా కొడుకన్న బిడ్డన్న ఉడితే 21 దిన నాడు పేరు పెట్టుకుంటూ చూడు. ఆ రోజు రాలి బట్టలు పట్టుకుని రాలి. సరే పట్టుకోవాలి. ఇద్దరు పిల్లగాళ్ళు సుమిత్ర మహారాజు బిడ్డ రత్న వెళ్ళి ఆడలేని పిల్లగాళ్ళు కలియేడు మీడల కచ్చిన కలియేడు మీడల కచ్చిన అయ్యా గోవర్ధన రాజా ఆడవిలు చూసిన వాళ్ళు అన్నారు. బాబు ఈ యువతి ఏమవుతున్నారు? నా ఈ యువతి ఏమవుతున్నా బిడ్డ, నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నా నాకు మరో భార్య మీకు మరవన్న తల్లి కొడుక. గోవర్ధన రాజ మా తల్లిని దానికన్నా ప్రాణం పోయినప్పుడు అయ్యా మారు పుట్టి పెట్టు కుమారు వాడు కుమారు అని వచ్చింది మందో మాకు పెట్టి నా పిల్లలు చంపుతాను. ఇప్పుడు అవ్వలే కాపీ చిన్న కల్లా కూడా.
భద్ర కొడుక ఏడవ గ్రాని రెండు రెక్కల వడ్డీ నెచ్చి కాదటువంటి మాటలే నా కొడుకు నా బిడ్డ నా భార్య చచ్చిపోయిందంటే వాళ్ళు ఆ మాట అక్కడ చెప్పలేదయ్యా అని పుల్లగాలను ఏడితే ఇక్కడికి వెళ్ళి పుల్లగాలను మాత్రమే నా కడుపున ఒడ్డిన కళ్ళెత్తులు చూడలేదు ఆడుకుంటున్నాను. చూడు ఇద్దరి పిల్లలు సాధి కట్టుకున్నది అయ్యా నువ్వు రాజమేరవ వాళ్ళు నీ పిల్లలు కారు నా పిల్లలు అయ్యా నా కొడుకు నా బిడ్డలు దాదుకుంటున్నాని ఆ రాజు ఎందుకు కచ్చినసాడు దాగానప్పి ఆ గవిదేవి చూసినావా ఎంతో కనకుందగా ఎదుగుకోవటం కన్నంత ప్రేమతోని ఇద్దరి పిల్లలు వస్తాను అన్నం పొత్తుంది బట్టలు పెడుతుంది అన్నం పెడుతుంది అల్లా అడుగుతుంది వస్తాను ఒక నెలలు రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు కడతా అండి అవను మరి చెల్లు పిల్లలు అమ్మ అమ్మ గవిదేవ అమ్మ చుట్టూ తిరుగుతాండి ఆ తల్లి గౌరు దేవికి రాకూడదు భూమిద్ర రావే బిడ్డని మా ఇద్దరి పిల్లల భ్రమల పడ్డది గౌరుదేవి గౌరుదేవి పెళ్లి చేసుకుని వచ్చి ఏడాది సార్లు కడతాను ఏడాది సార్లు ఇప్పుడు కడిచి నువ్వు ఇద్దరు పిల్లలు చూసినావా మరి అమ్మని మర్తలే ఆ ఇద్దరు పిల్లలా అన్ని మర్తలే ఆనాడు నువ్వు ఏడేళ్ళ సార్లు కడిసింది ఏడేళ్ళ నాడు చూసినావా ఆనాడు కోట ఉండగా పుట్టగాడ సంతానం ఏమన్నాడు ఐదేళ్ల వరకు నీకు మరణం ఏడేళ్ళ నాడు సత్యలోకి పంపియా అదిగో పూర్వవ్రతం వస్తుంది పంపి నన్ను మాట చెప్పలేదా భార్య తెచ్చుకోక భర్తతో చెప్పి భర్తతో చెప్తే భర్త మర్చిపోయింది ఆనాడు చూడు బ్రహ్మదేవుడు మాయ పూల రత్నం పూల రత్నం ఇచ్చేడికి వాళ్ళు తపస్సు పెట్టింది పుట్ట అది దేవదాసు బాబుని వరం దేవదాసు బాబుని మనంలా కన్నెగోల పుట్టగాడు తపస్సు పట్టింది అప్పుడు ఆ పుట్టగాడికి రథము వచ్చింది ఇద్దరి పిల్లలు ఏదో కళ్ళ చెక్కు చెక్కన పెడుతుంది ఆ రథం అనగా అయినా గోవర్ధన రాజా అగో అగంత దూరాన రథం అవుపడుతుందండి మర్చిపోయిన గోవర్ధన రాజు బిడ్డ మీ అవ చచ్చిపో ఇదే మాట అన్నది సత్యలోకం పంపించాలి సత్యలోకం సరస్సు చదువు నేర్పుతాట లక్ష్మీదేవి రాలబోతుంట భారత పక్కలు వెళ్ళండి రాజ్యాన్ని విడనాడు దేశాన్ని విడరా నన్ను విడరా నీ చిన్నమ్మని విడరాడి సత్యలోకం పోతున్నా నీ భార్య చెప్పిన మాట వీటిలో కాదంతా ఇద్దరు పిల్లలు తయారు చేస్తానని గౌరదేవి కనగంటప్పుడు కన్నీరు తీసుకుంటే ఇద్దరు పిల్లలు తయారు చేస్తాను కదారా ఏడాది పెట్టిన రెక్కల్లో బుక్కల్లో మీద నీ అవ్వలేదంటే అవగంధం మీద దాదుకుంటున్నట్టు ఇవాళ నాకు దూరం అవుతానని బిడ్డకు తానం పోసింది కొడుకు తానం పోసింది ఆ బిడ్డ తలకుళ్ళు చూసి జడ వేసింది జడ వేసి మరి బిడ్డ సాగనపుతానని ఆ ఊరు బందనగా ఇద్దరు పిల్లలను రాజులు పిల్లల ఊరు బంధు కత్తి బిడ్డ మీకు తవ్వ పడుతుందంటే నాన్న మాకు పిల్లబాట పడుతుంది వాళ్ళంత దూరంగా పూర్వ తవ్వ పడుతుంది అమ్మ పొయ్యి వద్దామని పిల్లలు తన్నుకాళ్ళు మొక్కినారు మరదల్లి గౌరీదేవి తనకాళ్ళు మొక్కినారు అమ్మా మేము బోధన మా నాయన పేరు నాయన మేము బోధన మా కిందమ్మ పైదవాని అందరికి టాట చెప్పి ఇద్దరి పిల్లలు అడవితో పట్టారా అడవిలా పిల్లలు అడుగుతో పడుతుంది అక్కడ ఏమొచ్చింది దుర్వాసభావుని మనం వచ్చింది దుర్వాసభావుని మనము దాటి దేవదాసు బాబుని మనం దుర్వాసభవనములో
అది పెట్టేసే పిల్లలు ఆడ వృక్షం ఉన్నది, వృక్షాన్ని మూడు రంగుల పూలున్నాయి. ఆ చెట్టు కింద కండ కోయల పుట్ట పుట్టిన దుర్వాసుడు తపసు వచ్చింది. అడవిల్లు వెనక వచ్చి అడవిల్ల చెట్టు పక్క చూసింది, ఒక చెట్టుకు మూడు రంగుల పూలు పూసినాయి అన్నా. మన తల్లి మాత్రం దుసింది జడలేసింది, నా జడలో పూలు పెట్టది అన్నా. మనం పోయి సత్యలోకం పోతాను, అనబడ చెట్టు చెట్టుకు మూడు రంగుల పూలున్నాయి, ఆ పూలు ఎత్తి నా తల పెట్టుకుంటా పూలు తెప్పండి. చెల్లడా గొల్లవాడిని రాలే, నేను చెట్లు వేస్తే కొమ్మని అడగలే, కాపు కొడుకుని రాలే, చెట్టు ఎక్కలేదు అన్నా. ఆ పూలు ఎత్తును నిద్దును వస్తా చెయ్యపోతురా అని దువాలు చేస్తాను చెల్లెడు అట్టనవి. చెల్లడా మనం అవ్వలేని పిల్లలం, ఎందుకు ఇవ్వాలి పోయి పట్టకద్దురని దబా 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 వృక్షం కాడికి వచ్చింది. ఆ కన్నకోయిల పుట్టల దుర్వాసు అతనికే మెరక పుట్టని అడిగి పెట్టింది, చెట్టుని అడిగి పెట్టి ఆ మూడు రంగుల పూలు నింపుకున్నాడు. మూడు రంగుల పూలు నింపుకొని మళ్ళీ దిగుతాడు చెట్టు, దిగి పుట్ట కొమ్మరి మీద అడిగి పెట్టింది. ఆ కొమ్మరి ఇసుక పోయి దుర్వాసు దిగిన బాధ పడుతుంది. దుర్వాసు నెత్తి ఎప్పుడు అడిగి పెట్టిందో కళ్ళెరిచి సుమిత్రుడు చూసాడు, చిన్న వైద్య ఈ సత్యలోకం నాకు తప్పదరు, సత్యలోకం నేను పోయేటం, నా తప్పదు నేను చేసాను, ఎవరు రాను వంటి అది రాలేపుడు గ్రామం రట్నాపురం దేశం. నా పేరు సుమిత్రుడు కాదు, నా చెల్లె పేరు రత్నవేలి. చెట్టు మీద మూడు రంగుల పూలు ఉంటే ఆ పూలు తెమ్మని మా చెల్లె కోరుకున్నది. పూలు పట్టుకొని పోతాను అయ్యా ఈ పుట్టలను అని నా విధంగా దండం పెట్టాను. ఇంకేళ్ళ తపదు భిన్నం చేశారు. సత్యలోకం మీరు చదువులు నేర్చుకుంటారా? మీరు సత్యలోకం మీరు అక్కడ మీకు చదువులు అవ్వద్దు అన్నదిల్లు పోయి మూడు రంగుల పూల నాలు కొట్టిండు అయ్యా చూడ అడుగు పెడితే అన్నదిల్లు ఆలు మొగలన్నాం అయ్యా శబన మాకద్దు మా కథ ఎట్టని చెల్లె కాడికి అత్తన్నా మూడు రంగుల పూల అస్తం చూచుతో వర్ణం అండి చక్కని వెంటుకైంది. ఆ వెంటుకను గొప్పలు ధరించుకున్నాడు దుర్వాసు. చెల్లడా దబా దబా చెల్లె కాడికి వచ్చింది అన్నయ్య పూలే వంటి చెల్లడా నీ చెట్టుకాడి పోయినా పూలు ఎంత పోయినా అని చెట్టుకాడి పోయి ఆ చెట్టుకాడు అడుగు పెట్టే వరకు ఆడ కన్నకోయిలు పుట్ట పుట్టలో నాగన్న ఉన్నాడు. అదుకు బస్సు అని పడిగెత్తి నన్ను గర్భం ఏమన్నా భయపడి పూలు నింపలేదు నేను చెట్టు ఎక్కలేదు సత్యలోకం మీద బొచ్చడి పూలు ఎత్త అలగదే నా బంగారు తినని రావు చెల్లెనా సారూ చూసాం ఆ రథాలు దండం పెట్టి ఇద్దరు పిల్లలు కొలు ఆ మాయ రథసారి ఆ రథము లేపుకొని సత్యరాజు రథము కాలి మూడులు లేసి సత్యలోకం రథం వచ్చింది. అయ్యా ఇక్కడ బ్రహ్మదేవుడు ఉంటాడట, లక్ష్మీదేవి ఉంటుందట, సరస్వతి ఉంటాడట, మాకెవరెప్పుడు కలుతారండి? బిడ్డ ఇది బ్రహ్మదేవుని ఆలయం, ఇక్కడ కసపు రెస్ట్ తీసుకోర్రి, ఇక్కడ రెస్ట్ తీసుకోర్రి, బ్రహ్మదేవుడు తీసుకోపోతారని ఆలయం లేచారు. ఆలయం ఇద్దరు పిల్లలు వండుకొని ఉన్నారు, సుమిత్ర మహారాజు రత్న వెళ్ళు వండుకొని ఉన్నాడు.
ఆ సుమిత్ర మహారాజు రత్న ఎల్లు పండుకొని ఉన్నారు. అప్పుడు బ్రహ్మని ఎవడు స్నానం చేసి ఇద్దరు పిల్లల చదువులు నేర్పాలన్నా కాయకంలో జల మట్టుకొని గంగస్థానానికి పోతాను. గంగస్థానానికి పోతాండి అప్పుడు ఎవరు ఈ బ్రహ్మని ఎవడు ఇద్దరు పిల్లలు చూసాడు. ఇద్దరు పిల్లలు చూసి నిండుగా శాపం నిండుతోనున్నది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.